యాక్టింగ్ పై ఆసక్తి ఉండి నేర్చుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అలనాటి నాటకాలను ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడానికి థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భాష యాసలో పాత రియల్ లైఫ్ ని రియల్ గా నేర్పిస్తూ రంగుల సినిమా ప్రపంచాన్ని యంగ్ యాక్టర్స్ కి పరిచయం చేస్తోంది. సినిమాలు చూడటమే కాదు వెండి తెరపై తమని చూసుకోవాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చదువులతో సంబంధం లేకుండా యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న వారికి 50 రోజుల పాటు ఉచితంగా థియేటర్ యాక్టింగ్ నేర్పిస్తుంది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. శిక్షణతో పాటు తమని ప్రాజెక్టు చేసుకునేందుకు వేదికను కూడా కల్పిస్తున్నారు. కళల ప్రదర్శనకు వేదికగా ఉండే లలిత కళాతోరణంలో ఈ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ జరుగుతుంది. ముసల్దాని మనవరాలకి నీకు లగ్గమంట కదా బే. అవును కాదు సార్, ఈ పథకం పడగనాడే లగ్గం కుదిరింది కాదు సార్. మరి నీతో లగ్గం పెట్టుకొని అది వేరే ఓన్ పక్కలో ఎందుకు పడినదిరా? ఏ రజాకర్ పోయి గా ముసల్దాని దాని మనవరాలని గుంజుకరండ్రా, మన దందా నడుస్తురా. సాధారణంగా యాక్టింగ్ అంటే డైలాగ్, డ్యాన్స్, హావభావాలను నేర్పిస్తారు. ఇక్కడ మాత్రం క్రాఫ్ట్, మార్షల్ ఆర్ట్స్, నాటకాలు, డైలాగ్స్, డ్యాన్స్, స్క్రిప్ట్ రైటింగ్, మేకప్, కలర్ కాంబినేషన్, లైటింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఈ అంశాలపై 50 రోజుల పాటు మధ్యాహ్నం నుంచి రాత్రి 9 దాకా శిక్షణ ఇస్తున్నారు. రాజ్యమే మాకు దూరమాయే. యాక్టింగ్ నేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. చాలా మందికి నటనపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో సినీ రంగానికి దూరం అవుతుండటంతో శిక్షణ ప్రారంభించామంటున్నారు థియేటర్ ఆర్ట్స్ లో పిహెచ్డి చేసిన డైరెక్టర్ అజయ్. 50 రోజుల్లో ఇక్కడ శిక్షణ పొందిన వారు కాన్ఫిడెంట్ తో బయటకు వెళ్తారని చెబుతున్నారు. సినిమాలు చేయాలనుకునేటోళ్ళకి కావచ్చు, నాటకాలు యాక్టింగ్ నేర్చుకోవాలనుకునేటోళ్ళకి కావచ్చు, సో కొంచెం ఈ లైఫ్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ లైఫ్కి రావాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఒక కళను నేర్చుకోవాలనుకునేటోళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఆడిషన్ కాల్ ఇస్తాం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ప్రదర్శన ఇస్తాం. రవీంద్రభారతిలో మెయిన్ ఆడిటోరియంలో ఒక ప్రదర్శన ఇప్పిస్తాం. సో ఆ ప్రదర్శనతో ఏమవుతుందంటే ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏం నేర్చుకున్నాం అనేది వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు వాడు బెరుకు బెరుగ్గా వస్తారు, లాస్ట్ డే వెళ్ళిపోతున్నప్పుడు నాలో ఇది ఉంది, నేను ఇది చేయలేకపోయినా నేను ఇది చేసిన అనేది తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మేము ఒక ప్రొడక్షన్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ చేస్తాం అనమాట. యాక్టింగ్ పై ఆసక్తి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చామని కొందరు కళాకారులు చెప్పారు. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవడంతో దళిత కళాతోరణం బిల్డింగ్లోనే ఉంటున్నామని చెప్పారు. ఇలాంటి అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు కొందరు కళాకారులు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళి లైక్ ఈ ఫీల్డ్లో నేర్చుకోవాలంటే చాలా ఆలోచించాలి, ఫస్ట్ థింగ్ బీయింగ్ ఎ గర్ల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చి మంచి పని చేశాను అనిపించింది. ఈ దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ బాగా ఉండి ఎలాగైనా నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలున్నా నేర్చుకునే ఉద్దేశంతో వచ్చాము. మా అదృష్టం ఏంటంటే మాకు ఎలాంటి కష్టమైన ఎదుర్కోగల శక్తినిచ్చే ఫ్యాకల్టీ మాకు ఒక థియేటర్ అనేది దొరికింది. ఇక్కడ మాకు ఉండేదానికి ఫ్రీగా రూమ్ కూడా ఇచ్చారు. లలిత కళాతోరణంలో జరుగుతున్న ఈ థియేటర్ వర్క్షాప్లో యూత్ ఎక్కువగా నాటకాలు వేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు.